పదవ తరగతి హిందీ పేపర్ వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు కొట్టగా రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే దీంతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగి అరెస్టుల వరకు దారితీసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని వరంగల్ పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించారు వరంగల్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల చేశారు అయితే లో జరిగిన ఘటన ఆధారంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు వరంగల్ పోలీసులు నోటీసులు ఇవ్వగా ఈ రోజు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట ఈటెల వచ్చారు ఉదయం పదకొండు గంటలకు రావాల్సిన ఈటల కొంత ఆలస్యంగా పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు చేరుకున్నారు పోలీసులు కేవలం ఈటెల రాజేందర్ ను మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు కానీ తన లాయర్లను అనుమతించాలని ఈటెల కోరడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు పోలీసులు తెలియజేశారు ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ సంబంధం లేని విషయంలో పోలీసులు ఇచ్చిన నోటీసుకు స్పందించరని విచారణకు వారికి సహకరిస్తానని చట్టం మీద గౌరవం ఉందన్నారు